కింగ్ కోబ్రా ఈ పేరు వింటేనే ఒళ్ళు జలదరిస్తోంది. కొండల్లో ఉండాల్సిన కోబ్రా జనావాసాల్లో దర్శనమివ్వడంతో ప్రజలు బెంబేలెత్తారు. శ్రీకాకుళం కంచిలి మండలం కోబ్రాలకు స్థావరంగా మారడంతో అటవీ అధికారులు ఆనందిస్తున్నా మైదానంలో చక్కర్లు కొట్టడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో పడగ విప్పి బుసలు కొట్టి తారసపడినా ఎవరికీ హాని కలగలేదు. పట్టుకుంటున్న స్నేక్ క్యాచర్ తిరిగి ప్రాణాలతో అడవుల్లోకి విడిచిపెడుతున్నారు. గతంలో కంచిలి మండలం మండల గ్రామాల్లో దుర్యోధన్ చౌదరి ఇంట్లో ఈ భారీ కింగ్ కోబ్రా ప్రత్యక్షమైంది. 12 అడుగులు పొడవుండగా తాజాగా కుమ్మరి నౌగాంలో 13 అడుగుల భారీ కింగ్ కోబ్రా ప్రత్యక్షమైంది. అటవీ అధికారులు కాకుండా సోంపేటకు చెందిన స్నేక్ క్యాచర్ బాలరాజు ఇట్టే పట్టేశారు. ఆయన ధైర్యాన్ని చూసి అందరూ ఫిదా అయ్యారు. ఇటీవల వన్యమృగాలు అడవి బాటను వీడి జనావాసాల్లోకి వచ్చేస్తుండటంతో ప్రజలు బెంబేలెత్తుతుండగా విషసర్పాలు ప్రజల మధ్యలోకి వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తుండటంతో కంచిలి ప్రాంతీయులు కలవరపడుతున్నారు. ప్రజలకు కోబ్రాకి ప్రాణాపాయం లేకుండా బాలరాజు పట్టుకుని గ్రామస్తులలో భయం పోగొట్టేందుకు తీసుకువచ్చారు. ఎటువంటి పామును హతమార్చవద్దని ఫోన్ చేస్తే ఎంతటి పామైనా పట్టుకుంటానంటున్నారు. ఎంతటి విషసర్పమైనా పట్టుకోవడంలో బాలరాజు కింగ్ కోబ్రా లాంటి వాడే అంటూ కితాబిచ్చారు. కాగా కంచిలి మండల పరిధిలో జలంత్రకోట బొగాబెని తదితర ప్రాంతాల్లో ఇటీవల తరచూ కింగ్ కోబ్రాలు కనిపిస్తున్నాయని అందరూ అప్రమత్తంగా ఉండాలని అటవీ పదకొండు అడుగులు.